नमस्ते ना पेरु प्रशांति जेटीवी न्यूज गुडिवाडकु स्वागतम मुंदुगा हेडलाइंस ఇంటి పన్ను పేరు చెప్పి ప్రజల నుంచి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్ని దోచుకునేందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తుంది అంటూ మండిపడ్డ రావి వెంకటేశ్వరరావు గంటసాల నాగభూషణ వైశ్య సత్రం ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు మండలి హనుమంతరావు గోర్ల శ్రీను నూతన బిల్డింగ్ ఏర్పాటు చేసి నా ఆదాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించిన మండలి హనుమంతరావు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతున్న పారిశుద్ధ్య కార్మికులను కలిసి మద్దతు తెలిపిన రావి వెంకటేశ్వరరావు విధి నిర్వహణలో చనిపోయిన పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కలెక్టర్కు లేఖ రాస్తామంటూ వెల్లడి ప్రభుత్వం నడిపేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెబితే ఒక్కొక్కరం 10,000 రూపాయలు చందాలు పోగు చేసి ప్రభుత్వాన్ని నడిపేందుకు సహకరిస్తాం కానీ ప్రజల్ని మోసం చేసి ఖజానా నింపుకోవాలని చూస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు గుడివాడ పట్టణంలో ఇంటి పన్నుతో పాటు అనుమతులు లేని భవన కన్స్ట్రక్షన్స్ అంటూ ప్రతి ఒక్క బిల్లుపైన అదనంగా నగదు వసూలు చేయడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని కమిషనర్ను కలిసి దీనిపై వివరణ అడగటం జరిగింది ఈ విషయంపై రెవెన్యూ అధికారి డి విజయ్ కుమార్ను పిలిపించి కమిషనర్ వివరణ అడగగా 2011లో నమోదు చేసిన వివరాలను బట్టి కంప్యూటర్లో ఈ విధంగా వస్తుందని ఎవరైనా తమ వద్దకు వచ్చి అనాథ నాయుడు కాదు అని వివరణ ఇస్తూ అర్జీ పెట్టుకుంటే ఇంటి పనులతో పాటు కలిపి కట్టిన ఆ అమౌంట్ తగ్గించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనపై మండిపడుతూ మీరు చేసిన తప్పులకు మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రజలు తిరుగుతారా అంటూ రెవెన్యూ ఆఫీసర్ నిలదీయడం జరిగింది చదువు లేని వారు తెలియని వారు చాలా మంది ఉంటారని అటువంటి వారందరూ ఈ విధంగా నగదు జమ చేస్తే మీరు ప్రజల్ని మోసం చేయటం అవుతుంది అంటూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు నిలదీయడం జరిగింది ఈ విధంగా ఇంటి పన్నుతో పాటు అనుమతులు లేని భవనం అంటూ నగదు కట్టించుకోవడం వల్ల అటువంటి ఆస్తిపై బ్యాంకులు వారు ఎటువంటి రుణములు ఇవ్వరని కేవలం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా ప్రతి ఒక్క ఇంటి పన్నుపై అనుమతులు లేని భవనం అంటూ అధిక రుసుం కట్టించుకోవడం జరుగుతుందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు మాజీ కౌన్సిలర్ కృష్ణారావు వసంతవాడ పెద్ద దుర్గారావు రామకృష్ణ రైతు విభాగం నాయకులు చెల్లగుళ్ళ సుబ్రహ్మణ్యం ముళ్ళపూడి రమేష్ చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది గుడివాడ మున్సిపాలిటీలో ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క జేబులు కొట్టేస్తుందో అన్ని కూడా కమిషన్తో మాట్లాడతాకు వచ్చాం ఎందుకంటే ఈరోజు దివాళా ప్రభుత్వం దివాళా తీసిన చెప్తే తలా ఇంటికి 10,000 చందాలు పోయేసి ప్రభుత్వం నడుపుతా సహకరిస్తాం తప్ప ఈ విధంగా జేబులు కొట్టేయటం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజున వాళ్ళ ట్యాగ్ ఇంటి పన్ను కట్టమని చెప్పి వాలంటీర్ ద్వారా పెనాల్టీ కట్టాలని చెప్పి పంపడం జరిగింది దాంట్లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఒక యాడ్ చేసి దాంట్లో వసూలు చేస్తున్నారు 400, 500, 600 డీవియేషన్ ట్యాక్స్ అని ఎందుకంటే ఏదో విధంగా జేబులు ఏ విధంగా కొట్టాలో ప్రభుత్వం అందరికీ నేర్పుతుంది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని సవరించండి అని చెప్పి కమిషనర్ని విజ్ఞప్తి చేశాము ఎందుకంటే ఈ విధంగా దోచుకోవటం దాచుకోవటం ఈ ప్రభుత్వం అలవాటైపోయింది 3 ఏళ్ల క్రితం వచ్చిన కాడి నుంచి ఈరోజు వరకు కూడా ఏ విధంగా పన్నులకి ట్యాక్స్లు ఏంటి కరెంటు బిల్లు ఏంటి అలాగే రోడ్ పెట్రోల్ డీజిల్ ఏ విధంగా ఏదో విధంగా డబ్బులు జేబులో నుంచి లాక్కుని ఈ ప్రభుత్వం నడుపుతుందంటే చాలా బాధాకరం నీ పరిపాలన చేతకాక ప్రభుత్వానికి గతంలో మనం చేశాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏనాడు కూడా పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఏనాడుకు ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా నడిపాం ఈ ప్రభుత్వానికి చేత కాదు కేవలం డబ్బులు ఏ విధంగా సంపాదించి దోచుకోవాలి పేదల దగ్గర అని చెప్పి మేము భావిస్తున్నాం ఇవన్నీ కూడా మానుకోవాలి వాళ్ళ ఎంతోమంది పేదలు మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు గ్రామాల్లో కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం ఈ రోజున గుడివాడ మున్సిపాలిటీలో ట్యాక్సుల వసూలు రూపంలో
అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి డివియేషన్ ట్యాక్స్ అని చెప్పి అసెస్మెంట్ లో వేయడం జరుగుతా ఉంది విచిత్రం ఏంటంటే మీ బిల్డింగ్ కి అనాథరైజేషన్ కన్స్ట్రక్షన్ లేదు అని చెప్పి రెగ్యులరైజ్ చేసింది కూడా ఇదే మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీని రెగ్యులరైజ్ చేసి మళ్ళీ ఈ మున్సిపాలిటీని ట్యాక్స్ వేయటం ఇది ఎంతంటి దారుణమైనటువంటి పరిస్థానని చెప్పి అర్థం చేసుకోవాలి ఇవాల ఇక్కడ మున్సిపాలిటీలో పని చేసిన కౌన్సిలర్స్ గాను అంటే కొంచెం చదువుకున్నటువంటి మనుషులు ఉన్న అవేర్నెస్ ఉన్న పీపుల్ కో మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి తప్ప సాధారణ ప్రజానీకానికి ఈ విషయాలు తెలియవు అదేంటంటే ముందు మీరు కట్టేసేయండి కట్టేస్తే లేకపోతే మీకు టోటల్ మీ అసెస్మెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ మొత్తం ఎంతైతే ఒకవేళ 2000 రూపాయలు మీరు ట్యాక్స్ కడతా ఉంటే అది లేట్ అయినందుకు మీకు మళ్ళీ 500 రూపాయలు ట్యాక్స్ పడిపోతుంది అంతకన్నా తక్కువ ఇదే ఉంది కాబట్టి ఇదే కట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా ఉంది ఈ గవర్నమెంట్ యొక్క పరిపాలన అలాగే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అని పెట్టారు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వీళ్ళకి ఎవ్వరు తెలియదు అంటున్నారు అప్లికేషన్లు ఎన్ని అసలు దాదాపుగా గుడివాడలో బిల్డింగ్ అనాథరైజ్గా కట్టిన వాళ్ళు ఒక 50 మంది ఉంటే వీళ్ళకి ఒక అప్లికేషన్ రెండు అప్లికేషన్లు వచ్చాయి కానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎవరు ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు కానీ ఇవాళ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఏ కన్స్ట్రక్షన్ అనాథరైజ్ లేదు అని చెప్పి సర్టిఫికేట్ వీళ్ళే ఇచ్చి వీళ్ళే ట్యాక్స్ వసూలు చేయటం ప్రభుత్వం ప్రజలని దోచుకోవటమే తప్ప మరేమీ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విధానాల మీద మీరు మళ్ళీ సిస్టమ్ని సరిగా చేసుకోవాలని చెప్పి రావు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ కమిషనర్ గారికి సూచించి రావడం జరిగిందని చెప్పి పెనాల్టీ పట్టం మూలంగా వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి మీరు అడగచ్చు బిల్డింగ్ కనుక రెగ్యులరేషన్ కనుక లేకపోతే డీవియేషన్ ట్యాక్స్ ఎవడన్నా ఒక రూపాయి కట్టినా కూడా అతని కుటుంబ అవసరాల కోసం అతను బ్యాంకుకి కనుక వెళితే అతనికి పైసా కూడా లోన్ రాదు రెగ్యులరైజ్ అవ్వలేదు కాబట్టి నీ బిల్డింగ్ లోన్ ఇవ్వని చెప్పి అడుగుతారు ఇది కనుక మీరు సరి చేయకపోతే గుడివాడ ప్రజల తరపున కోర్టుకు వెళ్ళి ఉన్నత న్యాయస్థానంలో మేము తేల్చుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున హెచ్చరిస్తా ఉన్నాం ఘంటసాల నాగభూషణం వైశ్య సత్రం ఏర్పాటు చేసి వైశ్యుల అభ్యున్నతి కొరకు భూములను వితరణగా ఇచ్చిన నాగభూషణం గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వైకాపా సీనియర్ నాయకులు జేటీవీ యజమాని మండలి హనుమంతరావు తెలిపారు స్థానిక మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఘంటసాల నాగభూషణం వైశ్య సత్రం నందు ఈరోజు వైశ్య కుటుంబంలో నిరుపేదలైనటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా నాయకులు జేటీవీ యజమాని మండలి హనుమంతరావు పట్టణ వైకాపా అధ్యక్షులు గొర్ల శ్రీను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎంవి నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నాడు నాగభూషణం గారు ఏదైతే మానవతా దృక్పథంతో గుడివాడ నడిబొడ్డున ఎంతో విలువ చేసే భూములను దారా దత్తం చేయటం జరిగిందని అనంతరం ఘంటసాల నాగభూషణ సత్రం ఎండోమెంట్ సంస్థ చేతికి వచ్చినప్పటికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమని ఈ రోజు 54 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని త్వరలోనే ఈ ప్రాంతంలో నూతన బిల్డింగ్ ఏర్పాటు చేసి గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన ఆదాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని దీనికి స్థానిక మంత్రివర్యులు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఘంటసాల నాగభూషణం వైశ్య సత్రం అధ్యక్షురాలు వాణిశ్రీ ఎండోమెంట్ అధికారి నటరాజన్ షణ్ముగం వేణుగోపాలస్వామి ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు దుడ్డు చిన్న మరియు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు పోకూరి మోహన్ సత్రం పాలకవర్గ సభ్యులు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాల క్రితం సంస్కృతి నాగరికతలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా గతంలో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయాలి అంటే కాలినడకన వెళ్ళేవారిని బాటసార్లు అనేవాళ్ళు వారు ఎక్కడో గ్రామాంతరాల నుంచి పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు లేదా సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు కాలినడకన వెళ్ళటంతో ఆ భోజన సమయానికి భోజనం ఏర్పాటు చేయడానికి అప్పట్లో అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేదలు ఎవరైనా ఉండి
भोजना इबंध पड़ती वारी सत्रा एर्पड़ी आना दातल इट सत्र जी कलगमन कल में मार परस्थित दृष्ट्या इटंट सत्री निराधरण सर आदरण लेकर निर्वहन लेने सदर्भा प्रभुत्म वाटीन चुस्कनी देवादाय धर्मादाय शाख की विलीन चेयर जी एपड़े देवादाय शाख प्रभुत्व आस्तु प्रकटी देवादाय संबंधी ट्रस्ट को संबंधी आस्तु स्वाधीन चुस्को आ रोजनी एदैते दातल आ रोजना वारी अभिप्राय मेरे को वारी उद्देश्य मेरे को वारी दातृत्व मेरे को एर्पड़े घंटसाल नागभूषण गारे आईन को आस्ति ट्रस्ट पेर मीद एर्पड़े पेदल श्रीरामल गारु वयसू इबंध पड़कू एदो रक व्यापारमो एदो वृत्ति चुस्को बतकता अभी चुस्क लेने वालू ये विधा इबंधी पड़कू तिं लेकना अ संकल्प तो अदे विधा और ऊर नीचे इंको ऊर वेटू बाटू रात्रिपूट विश्रमी अड़ा भोजन चेसी अश्रमी तलवारी वारी पन निमित्त वारी वेला ऊर्जक वे पैस्थे अपट रोज वाट गमें आये आ रोजना यह स्थला अदे विधा इंदा चप्न दादापू पद्धर पोला सत्रा की कटाइट चारा कल पटू आयन अक प्रकार आये कोई देवस्था ट्रस्ट की आस्ल इव जो आय अभिप्रय आज निर्णय प्रकार चारा निर्वहित जी का मध्यकाल अट्ठे पादाचार्ट बाटसारे आगे इक पड़कने परस्थित इपड़ना सामजन प्रकार तग्पोट वाल यह वैसी संबंधी प्रत्येक अभिमान स्नेह उ शिव वेंकटेश्वरराव गारो तो बनी उ आये वाल पिल वाल अबाईला चूसेवा अलागे ने पार्टी अध्यक्ष का उन्ना आये जिला अध्यक्ष का उवर के इबंधा मरी आये मुझकोचि आर्थिक पार्टी की सहाय से आ रोज कांग्रेस पार्टी मरी जगह जी अलागे गुड़वा వైఎస్ఆర్ విగ్రహం పెట్టామంటే నడిబొడ్లో అది సేవేగడ సగర్ సలవే అలాగే నేను చేసే కార్యక్రమాలన్నిటి కూడా నాకు ప్రదానికి సహకరించింది మరి పైడి బ్రదర్స్ మరి పైడి గణేష్ గారు ఎక్కడ ఉన్నారో కని చనిపోయి పార్టీలో ప్రదానికి కూడా మరి సహకరించిన వ్యక్తి పైడి గణేష్ గారు అలాగే త్రిపదయ్య గారు ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలతో మరి పార్టీల్లో కానివ్వండి రాజకీయాలు అతీతంగా పార్టీకి సహాయం చేస్తూ ఆర్థిక సహాయం చేస్తూ ప్రతి కార్యక్రమం ముందు ఉంటున్నారు अलग इवा वैएसआर कांग्रेस पार्टी ऐक्ट पार्टी ये बाध्यता अपजेपना मैं आर्थिक अड़क सवं डबूल कार्यक्रम चपेटे पैस्थि कनबड़ता मैं दी संबंधी गुड़ की मैं वाणिश्री गार गत फेस्टल कमीटी वे जी आमाई चाल ऐक्ट चाल बाध्युत कार्यक्रम सक्सा सर चिवालय की चैरम का यदाकोनी परस्थित दृष्टि लेकिन साजिक समीकरण दृष्टि अभी डाक्टर गारी जी आम मंत्री पदवी मंत्रीगार मैं घंटसाल नागभूषण वैश्य अन्नदान सत्र चैरम का पदवी बाध्यत इच्छे मुझे कोड़ाल नानीगार की ना नमस्मांजलि ना नमस्कार अलागे इधी बाध्यता इन रोजल तरवा मेमू अंदर कल డెఫినెట్ గా ఒక బిల్డింగ్ మా టైంలోనే మా కమిటీ టైంలోనే నాకు ఇచ్చిన కమిటీ వాళ్ళందరూ కూడా చాలా మంచి కమిటీ వాళ్ళు వచ్చారండి అలాగే మన ఈఓ గారు కూడా మంచి ఎండోమెంట్లోనే ఆయనకి ఒక మంచి పేరు ఉంది తప్పకుండా ఆయన సూచనలు సలహాలు తీసుకొని అలాగే పెద్దల ఆ నిర్మాణాలు జరిగేటప్పుడు మనం చేసిన కృషి అనేది ప్రతి జన్మకు కూడా మన మనవళ్ళు మనవరాలు కూడా అక్కడ రాయి ఉంటుంది ఆ రాయి అనేది ఆ ఇది మా తాతగారు ఇచ్చారు ఇది మన ఈఓ గారి టైంలో జరిగింది ఇది వాళ్ళ టైంలో జరిగింది ఇది మా ప్రెసిడెంట్ గారి ఆయనలో జరిగింది ఎంత సంపాదించినా సరే ఒక 100 రూపాయలు సంపాదిస్తే
एवरेजना रूपये खर्चपे लक्ष रूपये संपादी संवसरा पद वे अटे उन्नवा इतार वालों वाल पेर कोसमें मंच कोसमें नलगर उपयोगपड़ी उद्देश्य इवा सामजों ओसी अटार बीसी एससी अट्नार एसटी अट्नार अंदर अट्नार वैएस पार्टी उन्ना जगन गर्वात प्रति दाता राशि आर्य वैश्यू पेदवा वाली अदान मंचदने उदेश अदान दाने केटाइन राशा आये आस्ति अभी कोई कारण कोर्ट के वारस तेड़ राव तो इधी एंडोमेंट्स डिपार्टमेंट एंडोमेंट्स डिपार्टमेंट नीचे मन वैएसआर गारु सत्र की दीटी को वसलबाटार वैस आध्यों वैस आस्तु को वारी स्वच्छंद वारे तीर्चे గుడివాడ పట్టణంలో సమయం సందర్భం లేకుండా కరెంట్ కోతలకు గురి కావడంతో పట్టణ ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు సైతం అంధకారంలో తమ విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. గుడివాడ పట్టణంలో కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయం సందర్భం లేకుండా కరెంట్ కట్ చేయడంతో ప్రజలు ఇటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కరెంట్ కోతల వల్ల ప్రజలు వ్యాపారులతో పాటు ప్రభుత్వ సంస్థలు సైతం చీకటిలో విధులు నిర్వహించే పరిస్థితికి వచ్చింది. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు పట్టణ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చిన తరుణంలో ఒక్కసారిగా కరెంట్ పోవడం జరిగింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో అంధకారం నెలకొంది. వెంటనే మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో ఉన్నటువంటి వారు సెల్ ఫోన్ టార్చ్ లైట్ వేయడం జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా ఈ విధంగా విద్యుత్ శాఖ అధికారులు గుడివాడ పట్టణంలో కరెంట్ కట్ చేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇటువంటి సమస్య ఉండేది కాదని ఒకవేళ కరెంట్ పోయినా ఫలానా టైంకి పోతుంది అన్న సమాచారం ఉండేదని ఇప్పుడు అటువంటి సమాచారం సైతం లేకుండా ఇష్టానుసారంగా కరెంట్ కోతలు విధించడం సరికాదు అంటూ ఇటు ప్రజలు చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జనాల దగ్గర కాదని చెప్పి మీరే రెగ్యులర్ చేయించుకున్నారని చెప్పి మీరు ఇక్కడ ఏమీ లేదు డీవియేషన్ ఏమి లేదని చెప్పి డబ్బులు లేకపోతే తందలేస్తాం సార్ ఇక్కడ సార్ లేకపోతే మేము చెప్పండి సార్ తందలేస్తాం అన్నం పోయేసి తందలేసి ఇస్తాం మీరు డిమిన్ నోటీస్ ఇవ్వకుండా పన్నులు కట్టేయండి పన్నులు కట్టకపోతే పెనాల్టీ ఇస్తాం వాలంటీర్లు పంపిస్తాం వాలంటీర్లు పంపించాలని కట్టమేంటి ఎప్పటివరకు వాలంటీర్లు పంపించాలని కట్టమేంటి గుడివాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ నియామకం కొరకు జరిగిన ఎన్నికల్లో గుడివాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా న్యాయవాది బట్టు సత్యనారాయణ ఘన విజయం సాధించడంతో సహచర న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. గుడివాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి జరిగిన ఎన్నికలలో గుడివాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా న్యాయవాది బట్టు సత్యనారాయణ విజయం సాధించారు. అధ్యక్షుడు మినహా ప్రధాన కార్యదర్శిగా పులి కేశవబాబు ఉపాధ్యక్షుడిగా డి వీరయ్య కార్యదర్శిగా కే బాలకృష్ణ లైబ్రేరియన్ కార్యదర్శిగా సాయి గణేష్ మహిళా ప్రతినిధిగా కే సీతామహాలక్ష్మి 15 మంది కార్యవర్గ సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ న్యాయవాది వైవి రవీంద్రనాథ్ బాబు పర్యవేక్షణలో ఓల్డ్ కోర్టు భవనాల సముదాయంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో గంట రమేష్ మనోహర్పై బట్టు సత్యనారాయణ 52 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గాన్ని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కె మురళి సీనియర్ న్యాయవాదులు ఎంవి నారాయణరెడ్డి రహమతుల్లా షరీఫ్ ఎన్ ప్రభాకర్ రావులు అభినందించారు.
తనపై నమ్మకంతో గెలిపించిన న్యాయవాదుల సంక్షేమానికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్ అసోసియేషన్ పెద్దల సహకారంతో రాజీ లేకుండా పోరాడతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ పెద్దలు, ఎంఎన్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2022-2023 సంవత్సరానికి గాను నూతనంగా బార్ అసోసియేషన్కి నూతన కార్యవర్గం ఏర్పడిన అధ్యక్షులకి ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందు అభినందన తెలియజేస్తున్నాను. మా పాత కార్యవర్గం ఏదైతే ఉందో కొన్ని కార్యక్రమాలు చేసింది. ఆ కార్యక్రమాల్లో ఇంపార్టెంట్ ఏదేమైనా ఉంటే బిల్డింగ్ కన్స్ట్రక్షను, మన పాత కోర్టు బిల్డింగ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయం వచ్చేసరికి ఆ సమస్య మేము కొంతవరకు చేయగలిగాము. తదిమ మిగిలిన వర్క్ ఏదైనా ఉంటే కనుక వచ్చే కార్యవర్గము ముందుండి నడిపించి దాన్ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళకి సహాయకు సంబంధించి ఈరోజు గురువాడ భారతదేశంలో జరిగిన ఎలక్షన్లో ప్రెసిడెంట్గా ఏకపక్షంగా గెలిచిన మిత్రుడు సౌమ్యుడు బొట్టి సత్యనారాయణ గారికి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే మిగతా కమిటీలన్నీ కూడా మరి యునామినస్గా భారతదేశం పెద్దలందరూ కూర్చొని చేయడం జరిగింది. మరి దీంట్లో మాత్రం ప్రెసిడెంట్ విషయంలో చేయలేకపోయారు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అందరికీ హక్కులు ఉంటాయి. ఏదైనా ఎలక్షన్ తగ్గింది కాబట్టి బొట్టి సత్యనారాయణ గారు మంచి ఒక విజనవల్ల వ్యక్తి, వీటన్నిటి మించి కూడా అందరిని కలుపుకుపోయే వ్యక్తి. మరి అతను ప్రెసిడెంట్ అయినందుకు అతన్ని అభినందిస్తూ, మరి ఈ కమిటీ మీద అనేక బాధ్యతలు ఉన్నాయి, చేసేవాళ్ళకు ఎంత పని అయినా ఉంది. గతంలో పెద్దలు మరి ఎమ్మెన్పీ రెడ్డి గారు కానివ్వండి, హర్నాథ్ గారు కానివ్వండి, మరి ప్రభాకర్రావు గారు కానివ్వండి, అనేక మంది ప్రెసిడెంట్లు చేశారు. చేసి మరి ఆ రోజు జిల్లా కోర్టును ఐకమత్యంగా కలవబట్టే జిల్లా కోర్టును సాధించగలిగాము రాజశేఖర్ గారి టైంలో. కానీ ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే మరి బిల్డింగ్ మనం చూస్తూ ఉన్నాం. కోర్టు అక్కడ ఎంత సఫర్ అవుతున్నారో, కనీసం పార్కింగ్ పరిస్థితి కూడా లేదు. మొన్నైతే చాలామంది జనాలు బయట ఉన్నారు ఎండకి. అలాగే మీకు బిల్డింగ్ను తొలిదిగా అయితే మనం దాన్ని పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి కలవాల్సిందే, అధికారిని కలవాల్సిందే, జ్యుడిషియల్ని కలవాల్సిందే, వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకొని. ఎందుకంటే మనం ఒక పక్క విజయవాడ కోర్టు చూస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉంది. అది కూడా 30 మార్చి జరిపించవలసిందిగా హైకోర్టు ఆఫ్ ఏపీ వారు బార్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను నియమించారు. ఇందులో 23 పోస్టులు ఉంటాయి. ఒకటి ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు, ట్రెజరరు, లేడీ రిప్రజెంటేటివ్, లైబ్రరీను, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, మిగిలిన 15 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. ఇందులో ఒక్క ప్రెసిడెంట్ పోస్టుకు మాత్రమే కంటెస్ట్ జరిగింది. ఆ కంటెస్ట్లో గంటా రమేష్ మనోహర్ గారు, బట్టి సత్యనారాయణ గారు ఇద్దరు పోటీ చేసి ఉన్నారు. అందులో వారి ఇరువురికి కూడా ఒకరికి బట్టి సత్యనారాయణ గారికి 106 ఓట్లు వారు గెలుపొందారు. అట్లాగే గంటా రమేష్ మనోహర్ గారికి 51 ఓట్లు వచ్చినాయి, ఒక వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ అయింది. దీని ఈ రూపంగా మా బట్టి సత్యనారాయణ గారిని 2022-23 సంవత్సరానికి గెలుపొందినట్టుగా ఎలక్షన్ ఆఫీసర్ అయినట్టు నేను డిక్లేర్ చేస్తున్నాను. మరియు మిగిలిన మొదటగా ఈ బార్ అసోసియేషన్ ఈ సంవత్సరం జరిగిన నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాతో పాటుగా మిగతా ఆఫీస్ బేరకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా మా సీనియర్స్ అడ్వకేట్స్ చెప్పిన ప్రకారం ఏ సమస్య అయినా సరే అడ్వకేట్స్ అందరూ సహకారం ఉంటేనే మా ఆఫీస్ బేరర్ చేయగలం. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆఫీస్ బేరర్స్ ముందు పెడితే, దాన్ని ఆలోచించి సీనియర్స్ ముందు పెట్టి అది ఏంటని మేము ఒక్కళ్ళమే తీసుకోకుండా అందరి నిర్ణయాలు కూడా ఏకీభవించి వాళ్ళందరితో కలిసి మేము సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బెంచ్ అండ్ బార్ రిలేషను. ఆ బెంచ్ అండ్ బార్ రిలేషన్ అంటే జడ్జెస్ అంటే మరి దాన్ని విడమర్చనని చెప్పవసరం లేదు. అది కూడా కూర్చుని మాట్లాడుకుని ఆ సమస్య కూడా పరిష్కరించుకుందాం. ఇక బిల్డింగ్ విషయంకి వచ్చేసి అది కమిటీ ఆఫీస్ బ్యారర్తో అయ్యే పని కాదు,
ఇటు పొలిటీషియన్స్ కానీ అలాగే సీనియర్ అడ్వకేట్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళ సహకారాలు తీసుకుని ఈ బిల్డింగ్ ఏం చేయాలన్నది కొత్తది కట్టాలా లేకపోతే ఇంకేమన్నా చేయాలన్నది గవర్నమెంట్ ఫండ్స్ను బట్టి ఇవన్నీ కూడా మినిస్టర్ గారితో మాట్లాడి అందరికీ టీం వర్క్ చేసుకుని మీ అందరి సహకారాలు కావాలని కోరుతున్నాను. బార్ అసోసియేషన్లో ఎలక్షన్ జరగటం, ఆ ఎలక్షన్లో బొట్టు సత్యనారాయణ గారు ఈరోజు భారీ మెజార్టీతో గెలవటం, ఇంత మెజార్టీ ఈ మధ్యకాలంలో ఎవరికి రాని పరిస్థితి. ఇంత మెజార్టీ రావడానికి కారణం ఆయన మంచితనం, అందరితో ఆయన అందరినీ హెల్పింగ్గా ఉండే వ్యక్తిత్వం. అదేవిధంగా కొన్ని సమస్యలు మా స్నేహితుడు నారాయణ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా అంతకుముందు ఇక్కడికి మనకి ఏడీజే కోర్టు కూడా రావడానికి కారణం ఆ రోజు నారాయణ రెడ్డి కృషి చాలా ఉందనేది తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కమిటీ పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలని, అలాగే ఇంకొక మహిళా వయస్సురీత్యా తన స్థానంలో ఆమె కూతురికి పని కల్పించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతుంటే అధికారులు వైకాపా పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం దారుణమని రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట గత 4 రోజుల నుంచి నిరవధిక దీక్ష చేపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలిచి వారికి మద్దతు తెలపడం జరిగింది. నిరసన దీక్షలో పాల్గొన్న వారి వద్దకు నేరుగా నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది. అనంతరం రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కనీసం మానవత్వం లేకుండా మున్సిపల్ అధికారులు మరియు రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారని, పారిశుద్ధ్య కార్మికురాలుగా 20 సంవత్సరాలు విధి నిర్వహణలో ఉండి పనిచేయలేని పరిస్థితిలో తన కూతురికి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం కల్పించాలని ఆ వృద్ధురాలు కోరినప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమని, గతంలో ఇలాంటి ఉద్యోగాలు తాము పారిశుద్ధ్య కార్మికులకు అనేకం కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్మికులకు అండగా నిలబడి మీ తరపున జిల్లా కలెక్టర్కు మరియు మున్సిపల్ కమిషనర్కు లేఖ రాస్తానని, వెంటనే ఎవరైతే విధి నిర్వహణలో చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి మరియు వయసురీత్యా పనిచేయలేని వృద్ధుల కుటుంబంలో నుండి ఒక వ్యక్తికి తప్పకుండా పారిశుద్ధ్య కార్మికులుగా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని కోరుతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు, కృష్ణారావు, రమేష్ చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. గుడివాడ మున్సిపాలిటీలో గత 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి, పేరేంటమ్మ? దుర్గా, పడ్డ దుర్గాని. ఓకే, కళావతిను. ఆమె వయసు అయిపోయిందంటే వాళ్ళ కూతురికి కుటుంబంలో ఎవరికన్నా ఆల్టర్నేట్గా ప్రొవైడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే 1 సంవత్సరం నుంచి తిప్పుతున్నారు. గతంలో మేము చేసాం, 10-15 రోజుల్లో పోస్ట్ ఇచ్చేవాళ్ళం. మానవతా దృక్పథం చేశాను గతంలో, కానీ ఈరోజు ఈ ప్రభుత్వం దున్నపోయిత మీద నీళ్లు పోసేట్టే ఉంది, స్పందించదు, పరిపాలన చేత కాదు. ముఖ్యంగా పేదల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం, ఇది గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఏ విధంగా పనిచేసామో ఈరోజు ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి నరకం చూపిస్తుంది, చుక్కలు చూపిస్తుంది. ఎన్ని కళ్ళు తెరవాలని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నా. తప్పకుండా మేము కూడా కమిషనర్కి, కలెక్టర్ కూడా లెటర్ పెట్టి డిమాండ్ చేస్తాం. మీ ఇమీడియట్గా ఆ కుటుంబ సభ్యులు ఎవరో వాళ్ళకి ఆధారం కల్పించమని డిమాండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. గుడివాడ పట్టణ కళాకారుల సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక పట్టణంలోని ఎన్జీఓ హోంలో ఘనంగా జరిగింది. సంఘ నూతన అధ్యక్షుడిగా కొడాలి రాజా, గౌరవ అధ్యక్షుడిగా నేరుసు చింతైలు ఎన్నికయ్యారు. పట్టణంలోని ఎన్జీఓస్ హోంలో నిర్వహించిన కార్యక్రమంలో గుడివాడ కళాకారుల సంక్షేమ సంఘ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడిగా నేరుసు చింతయ్య, అధ్యక్షుడిగా కొడాలి రాజా, కార్యదర్శి గాజులపల్లి కొండయ్య, కోశాధికారిగా కోటేశ్వరీలను సంఘ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ హరిత రాజగోపాల్ మరియు కళాకారులు గజమాలతో ఘనంగా సత్కరించారు. కళాకారులకు పుట్టినిల్లైన గుడివాడలో ప్రస్తుతం మారిన పరిస్థితుల వల్ల కళాకారుల సంఖ్య తగ్గిపోతూ ఉండడం బాధాకరమని నాటక అకాడమీ చైర్మన్ రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొద్దిపాటి కళాకారుల సంక్షేమానికి తన శక్తి కొలది కృషి చేస్తానని సంఘ నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల సంక్షేమానికి ఆయన 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు వంగవంశీ,
మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు పెద్ద సంఖ్యలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవలు చేయటం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య ఈ రోజున కళాకారుల సంఘం అనేది ఏర్పడిందని చెప్పడానికి బాధపడుతున్నాను. మళ్ళీ సంతోషంగా కూడా ఉంది. కారణాలు లేకుండా కొన్ని మనస్పర్ధలు రావటం నా మనసుని కలిచివేసింది. మంచి సహృదయంతో నా కళా సోదరులు అందరూ కూడా నా ఆఫీస్ దగ్గరికి వచ్చి మీరు అలా కామ్గా కూర్చుంటే మేమంతా ఏమైపోవాలి, మీరు మళ్ళీ మా కోసం మీరు బయటకు వచ్చి సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి కంట తడిపెట్టుకున్న పర్యంతంలో వాళ్ళంతా కూడా నన్ను అడిగితే నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కళాకారుల సంఘాన్ని జీరో బ్యాలెన్స్తో ఈ రోజున మొదలు పెట్టడం జరిగింది. అయితే దేవుడు ఆశీస్సులు సంస్కారవంతులైనటువంటి నా కళా తల్లులు కళాకారులు ప్రజలు వారి యొక్క కళ్ళల్లో ఆనందం వారి యొక్క నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను స్టేట్ రికార్డు అని అందరూ చెప్తున్నారు. ఈ రోజున ఈ స్టేట్ రికార్డు వచ్చిందంటే కళాకారుల కుటుంబాల పక్కన జన్మించడమే నాకు ఈ స్టేట్ రికార్డు కారణం. అంతే తప్ప అది నేను కానీ నా కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ కానీ వేరే కాదు. కేవలం వాళ్ళ యొక్క మనసులో నేను నిండుగా ఉండటం, చిన్నప్పటి నుంచి వాళ్ళతో మమేకమై తిరగటం, వాళ్ళ యొక్క నిండు ఆశీస్సులు ఈ రోజున రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో నేను చెప్పుకునే వ్యక్తిగా నేను తిరుగుతున్నానంటే అది నా గొప్పతనం కాదు, అది వారి గొప్పతనం అని చెప్పి నేను ఎప్పటికీ చెప్తున్నాను. మరి మంచి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు నేను. ఎందుకంటే కళాకారుడిగా వాళ్ళ మధ్యన తిరిగి ఒక అధ్యక్షుడిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత గౌరవంగా నా వేదిక మీద నాకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా ధన్యవాదాలు. మరి ఈ పట్టణంలోనే గురువారం టైగర్ ప్రధానమైన అన్నగారు ఉన్నారు, నోటి కూడా మహామహులు ఉన్నారు. ఇక్కడ వారందరూ కూడా పేరు పేరుగా నా నమస్కారాలు. ఈరోజు నేను మా చైర్పర్సన్ గారు లేకపోయినా కూడా నాకు కళలోనే కళాకారులనే కళా కోసం అంటే ఎంతో గౌరవం ప్రేమ అనుభవం. దాని మీద మక్కువతోనే నేను దూరం రావడం జరిగింది. మరి నేను ఎక్కువసేపు మాట్లాడను, షార్ట్గా ఏదైతే ఉంటే అవి మాట్లాడి పెట్టేస్తారు ఎందుకంటే సమయం లేదు. మొన్న నేను వారి క్రితం సీఎం గారు కలిశాను, కళాకారుల సమస్యలని చెప్పాను. సార్ కరోనా వచ్చిన తర్వాత కళాకారులకి జీవనవృత్తి లేదు, కొంతమంది కళాకారులు బాగుండొచ్చు కానీ పేద కళాకారులు చాలా మంది ఉన్నారు, వందలు వేల ఉన్నారు. వారందరికీ కూడా మనం ఎలాంటి అవకాశాలు ప్రభుత్వం తరఫున ఒక కార్యక్రమంలో ఇవ్వలేకపోయాం. ఇప్పుడంతా కూడా మనం ఏదైనా చేయాలంటే ఆయన సాధ్యమైనటువంటి మన రాజశేఖర్ గారికి ముందుగా అనంతపురం జిల్లా నుంచి గురువారం వచ్చి ఆయన ఈ కార్యక్రమానికి ఎదుర్కొనడంలో కూడా ఇక్కడ వచ్చేసిన ముందుగా వారికి ఇక్కడ వేదికారికి ఇచ్చిన పెద్ద ముందుగా ధన్యవాదాలు. ఇది ఈ రోజున గుడిబెడ పట్టణానికి ఒక మంచి రోజు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాటకరాలు సమాఖ్య నుంచి గుడిబెడ పట్టణ కళాకారుల సంఘం అనేది ఏర్పడటం అనేది ఈరోజు నాకు చాలా ఆనందం ఉంది. సమాఖ్య నుంచి ఈ సంఘం ఎందుకు ఏర్పడుతుందని నేను చెప్పకూడదు కూడా. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల ఇలాగే ఈ సంఘం అంటూ ఇవాళ ఈ గుడివేళ ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఈ కళాకారులందరూ కూడా ఏకమైన చిత్తయ్య గారిని మీరు ఖచ్చితంగా కూడా ఈ కళాకార సంఘం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆయన మనసు నాకు తెలిసి కొంత ఆలోచించారు. ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటంటే సరే వాళ్ళకు ఉన్న బాధ వాళ్ళు చెప్పుకొని ఉండొచ్చు, ఏం జరిగింది అనేది అది ఆ కళాకారులకు తెలియాలి, మాకైతే మాకు పూర్తిగా తెలియదు. అయితే చిత్తయ్య గారు
మరి ఆయన నటుడు కాదు, ఈ నాటకం ఆయన వెళ్ళినప్పుడు నేను చూడాల. ఆయన నాకంటే చాలా సీనియర్ కూడా ఆయన, నేను ఆయన కంటే జూనియర్ స్టూడెంట్ని. మరి ఆయన ఈ కళాకారులు ఎందుకు ఇష్టపడతారు, ఈయన కళాకారులు ఎందుకు మొదలు పెట్టకుండా ఆయన అలా చేస్తున్నాడు, ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఇవ్వాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటి పనులు పేరు చెప్పి ప్రజల నుంచి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలను దోచుకునేందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తుంది అంటూ మండిపడ్డ రావి వెంకటేశ్వరరావు. ఘంటసాల నాగభూషణ వైశ్య సత్రం ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు మండలి హనుమంతరావు గొర్ల శ్రీను. నూతన బిల్డింగ్ ఏర్పాటు చేసి నా ఆదాయంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించిన మండలి హనుమంతరావు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతున్న పారిశుద్ధ్య కార్మికులను కలిసి మద్దతు తెలిపిన రావి వెంకటేశ్వరరావు. విధి నిర్వహణలో చనిపోయిన పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కలెక్టర్కు లేఖ రాస్తామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.